ఇక మరో పత్రికలకు వెళ్దాం, వాస్తవిక విషయాలు ఏమేమి రాసిందో చూద్దాం. ఇక చర్చనీయాంశంగా శృంగార సమ్మతి వయసు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న నిపుణులు. చైనా, జపాన్, యుఎస్ వంటి దేశాలలో 14 నుంచి 16 ఏళ్ల మధ్య మన దేశంలో పరస్పర ఇష్టంతో శృంగారంలో పాల్గొనడానికి కనీస వయస్సు ప్రస్తుతం 18 ఏళ్ళు. దానిని 2 ఏళ్ళు తగ్గించి అంటే 16 ఏళ్ళు చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది. కొన్ని ఫోక్సో కేసులలో తీర్పులు ఇచ్చే సందర్భాలలో కూడా పలు కోర్టులలో శృంగార సమ్మతి వయస్సును తగ్గించాలనే అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తోటోడు తొడగ కుంటే నేను పోయి మెడగోసుకున్నా అన్నట్టుగా, ఇగో ఇతర దేశాలలో అన్నట్టు ఏదో ఉన్నదట. ఇది అక్కడికక్క లేదు సక్కర. ఇప్పుడు మన భారతదేశ వ్యాప్తంగా ఎంతమందికి సేఫ్టీ? ఇతర దేశాలలో మరి అక్కడ లైంగిక ఆరోపణలు ఎట్లున్నాయి, అక్కడ అత్యాచారాల బాధితులు ఎంతమంది, అక్కడ అమ్మాయిల మీద యాసిల్ దాడులు ఏమైనా జరుగుతున్నాయి. ఇతర దేశాలకు మన దేశానికి సంబంధించి మనం చర్చించినప్పుడు అక్కడ అంశాలను కూడా రాజ్యాంగపరమైన అంశాలను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు ఇతర దేశాలలో యుఎస్ కానీ, జపాన్ కానీ, లేకపోతే చైనా కానీ వంటి దేశాలలో అక్కడ యువతులకు ఎలాంటి రక్షణ ఉన్నది, భారతదేశంలో ఎలాంటి రక్షణ ఉన్నది? ఇప్పుడు భారతదేశంలో నిన్నటికి నిన్న మణిపూర్ అల్లర్లో జరిగిన తర్వాత కూడా నగ్నంగా ఊరేగించి ఆ తర్వాత జరిగిన సంఘటనలు చూస్తాం. ఆఖరికి నిన్న వెస్ట్ బెంగాల్లో జరిగిన సంఘటన కూడా చూస్తాం. మరి ఇలాంటి పరిస్థితి ఇతర దేశాలలో చోటు చేసుకున్నా, దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే శృంగార సమ్మతి వయసు అనేది చాలా వరకు తెర మీదకి తీసుకొచ్చినప్పుడు 18 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళకు తగ్గించాలనే డిమాండ్ చేసినప్పుడు మరి ఇతర దేశాలలో మహిళలకు రక్షణ ఉన్నది కదా, దానికి సంబంధించి ఏం చేస్తారు? ఇక చూడరు, ఇగో ఇక్కడ మళ్ళొక అంశం, ఇగో రిలేటెడ్, ఇక చూడరు. మణిపూర్లో మరో దారుణం, ఇద్దరు యువతులపై లైంగిక దాడి, నగ్నంగా ఊరేగింపు జరిగిన రోజే ఘటన తాజాగా వెలుగులోకి అంటూ కూడా చూడొచ్చు. మణిపూర్లో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాగ్ ఫోక్బి జిల్లాలో మహిళలను నగ్నంగా ఊరేగించిన రోజే నాగ్ పోక్ సెగ్మాక్ గ్రామంలో ఇద్దరు యువతులను అల్లర్ల ముక్కలు గ్యాంగ్ రేప్ చేశాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందిర్రు అంటూ కూడా ఇగో ఈడ ఏం చెప్పిలు, శృంగార సమ్మతి వయసు 18 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ తగ్గియాలని చెప్పిలు. ఓకే, ఏంది అంటే ఇది డిమాండ్ చేస్తారు. మరి భారతదేశ వ్యాప్తంగా గిదేం కథ? ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా ఎన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయో తెలుసా మిత్రులారా? ఒకసారి ఆలోచించండి. ఈడ ఇద్దరిని ఒకరోజు, మళ్ళీ ఇద్దరిని, నిన్న వెస్ట్ బెంగాల్లో ఇద్దరిని, మొత్తం 8 మంది, సారీ 6గురిని ఈ భారతదేశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళలకు సంబంధించి కనీస రక్షణ లేదు అని చెప్పడానికి ఇంతకంటే క్లారిటీ ఇంకోటి లేదు. దాదాపుగా 79 రోజుల తర్వాత స్పందించిన ఘటన. అప్పుడెప్పుడో ఇతర దేశాలలో ఉండే ప్రవాస భారతీయులు ఏమని చెప్పిల్లు అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మణిపూర్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అప్పట్లోనే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. అయినా పట్టించుకున్నారా? లేదు. అంటే మీరే ఆలోచించాలి, మణిపూర్కు సంబంధించి మన భారతదేశ వ్యాప్తంగా కూడా మహిళలకు ఎలాంటి రక్షణ ఉన్నది అనేది కూడా మీరే ఆలోచించుకోవాలి.